ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన మోడీ ఏపీ పర్యటనకు ఎలా వస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. చీరాలలో మోడీ పర్యటనకు నిరసనగా నల్ల జెండాలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా వాలెట్ డివిజన్ను విడతీసి విశాఖ రైల్వే జోన్ ప్రకటించారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుల సురేష్, గుంటూరు మాధవరావు, మాజీ జడ్పీటీసీ గుడ్డంటి చంద్రమౌళి, రైతు నాయకులు కోటా సాంబయ్య, మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. మన వైజాగ్ కు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకైనా, ఏ గల్లీకైనా, ఏ గ్రామానికైనా రావచ్చు. మనం కూడా స్వాగతం పలుస్తాము. కానీ మన కష్టాలు, మన ఇబ్బందులు పట్టించుకోకుండా మనం కూడా ఈ భారతదేశంలో, నవ్యాంధ్ర రాష్ట్రం కూడా, నవ్యాంధ్ర ప్రజలు కూడా ఈ భారతదేశంలో ఒక భాగమని గుర్తించకుండా మనల్ని పరాయి పిల్లలుగా చూస్తూ గత 5 సంవత్సరాల నుంచి మనము నోరు గొంతెత్తి అరుస్తున్నటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొన్న 2 రోజులు నిన్న అరీబరిగా 24 గంటల కిందట మన విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించారు. దానికి ఎలాంటి హక్కులు, ఎలాంటి బాధ్యత లేకుండా, ఆర్థిక వనరు లేకుండా వరిశాఖాన్ని కూడా అనుకూలంగా చేసి మనకు నమానే పద్ధతి లోపల మేము కూడా రైల్వే జోన్ ఇచ్చామంటే ఇచ్చామనే పద్ధతి లోపల మనకు రైల్వే జోన్ ఇచ్చారు. మన కడప ఉక్కు ఫ్యాక్టరీ మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత విశాఖ కారిడార్ని మనకు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. పోలవరానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద నవ్యాంధ్ర ప్రజల దెబ్బ అంటే పిల్లి అబ్బా అనే పద్ధతి లోపల మేము ముందుకు కొనసాగుతాం. మీరు మా సమస్యలు పరిష్కరించకుండా మాకు అన్యాయం చేస్తూ మీరు రాష్ట్రానికి వస్తే, మీరు రాష్ట్రానికి వచ్చినప్పుడు అంతా కూడా ఈ నల్ల బ్యాధ్యులతో నిరసన తెలియజేస్తాము. మీకు కనువిప్పు కలిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. నవ్యాంధ్ర ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఎన్నికల ముందు ఎన్నో రకాల అమలు కాని హామీలు చెప్పి నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదాని వస్తూ అజెండాలో ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిన నరేంద్ర మోడీ గో బ్యాక్. వెంటనే సిగ్గుశరం కానీ నీకుంటే వెంటనే ఏదైతే ప్రత్యేక హోదా ఇప్పటికైనా నువ్వు అమలు చేస్తే బాగుంటుందని, లేదంటే మాత్రం ఆంధ్ర వాళ్ళ దెబ్బేందో నీకు చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం నిజంగా చాలా సక్సెస్. ఈరోజు 2 నెలల్లో మరి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు మరి జరగబోతున్న సమయంలో కేవలం ప్రకటన చేసి దాన్ని ప్రకటనకే పరిమితం చేయాలని, మరి దాని ద్వారా లబ్ధి పొందాలని ఒక వ్యక్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అది ఎలాంటి మరి షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా హామీ ఇచ్చారు. మరి నవ్యాంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదు అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ దేశానికి మరి తండ్రి లాంటి వాడు, అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి, అన్ని రాష్ట్రాలకి మరి నిధులు విధులు అధికారాలు ఇచ్చి చేయాల్సింది పోయి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టి తెలుగుదేశం పార్టీ పట్ల మరి కక్ష పుట్ట వైఖరితో మరి నరేంద్ర మోడీ గారు వస్తున్నది కరెక్ట్ కాదు.